हाय फ्रेंड्स, गुड मॉर्निंग। अंदर बागुन्नारा? नेनु ज्योति रमेश अंडी। मन स्टव गुरिंचि तेलुसुकुंटुन्नामु। दीनि कोसम कोत्त कोत्त सामान कोनाला, कोत्त कुक्वेर सेट कोनाला अन्न फ्रेंड अडिगारु। तन कोसम अनि चेस्तुन्नानु। पिल्ललकि वंट नेर्पिंचालंटे दि बेस्ट स्टव अनि चेप्पोच्चंडि। एंदुकंटे चेतुलु कालवु, ఎంత వేడి పట్టుకోలేని పిల్లలైనా సరే చాలా బాగా ఈ పని చేయగలుగుతారు. దీనికోసం అయితే నేను చక్కగా వీడియో చేశానండి. ఏ పాత్రలు సెట్ అవుతాయి, ఏది కొనుగో అవసరం లేదండి. మనం కొత్తగా మన ఇంట్లో ఉన్న వాటినే ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పాను. ఏదైతే సెట్ అవుతాయో ఇప్పుడైతే వీడియోలో. హాయ్ అండి, ఇది నా ఫ్రెండ్ అడిగారు. తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. నేను ఒక 10 ఇయర్స్ నుంచి ఈ సెట్స్ వాడుతున్నాను. ఇది 3rd ది. ఇలా ఉన్న ఏ బౌల్ అన్నా సెట్ అవుతుందండి. బ్యాక్ మనకి ఫ్లాట్గా ఉంటే సరిపోద్ది. బ్లాక్ ఫ్లాట్ బ్యాక్ ఇట్లా బాగా దానికి అంటుకునేటట్లు ఉంటే చాలన్నమాట. నేను మిల్క్ పెట్టాను చూడండి, ఈ బాండి అస్సలు సెట్ అవుదండి. మీకు అందుకే చూపిస్తున్నాను. కొన్ని నేను ఎక్కువ వంటలు దీని మీదే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇది ఈ కుక్వేర్ సెట్ మీకు తెలుసు కదండి, మ్యాక్సిమం అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం అలా ఉంటే తప్పకుండా సెట్ అవుతుంది. ఈ బాండీ ఓకేనండి, ఈ బాండీ కూడా సెట్ అవుతుంది చూడండి. నేను మిల్క్ అయితే పెట్టేశాను. ఇలాంటి ఏ బాండీ కూడా సెట్ అవుతుంది అన్నమాట, నాన్ స్టిక్ ఇలాంటివి. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేయించాలా, ఇదేమో తగ్గించుకోవడానికి యూజ్ చేసుకుంటామండి, ఇదేమో పెంచుకోవడానికి యూజ్ చేస్తాం. అంటే మనం సిమ్లో పెట్టడం, అది చూడండి అక్కడ ప్లస్ అండ్ మైనస్ ఉంది కదా, టైమర్ ఉంది. అంటే అన్ని కుక్వేర్ సెట్లో ఇలా ఉండాలని లేదు. దీంట్లో గొప్ప టిప్ ఏంటంటే దీనికి మనము పట్టకర కానీ మసిగుడ్డ కానీ వాడాల్సిన అవసరం లేదండి. ఇది గొప్ప అన్నమాట. దీంట్లో ఎంతసేపు అయినా వేడెక్కండి, అవి పైకే రాదు కానీ వేడి బౌల్ మా లోపల మనం పెట్టింది మాత్రం చక్కగా కుక్ అవుతుంది అన్నమాట. ఇది చూడండి, ఇది మన లెక్కలో చెప్పాలంటే సిమ్ అని చెప్పొచ్చు, ఇది హై అని చెప్పొచ్చు. ఈ 3rd గ్రీన్గా బ్లూ కలర్లో ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా స్మాల్గా కుక్ అవుతాయి. ఇవి హైగా అంటే ఐ మీన్ సిమ్ హై అనుకోండి, ఇది 300లో పెట్టుకుంటే ఇంకా పొంగదు అన్నమాట, ఇంకా అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోద్ది. ఇది మన సిమ్లో పెట్టిన విధానమేనండి ఈజీగా అవ్వటానికి. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావడం లేదు చూడండి చక్కగా. ఇది లోపలే మరుగుతూ ఉంటుందండి, కింద పోవటం పాలు అలా ఏం జరగదు. అయిపోయిందండి టీ, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈ బాండి పెట్టామంటే దీంట్లో సౌండ్ వినపట్టలేదు కానీ సౌండ్ చేస్తుంటుందండి. నేను దీనికి సెట్ అవును తీసేయమని, నేను పిల్లలు వాడుతూ ఉంటాను, నేను వాడుతూ ఉంటాను కాబట్టి ఈ ఎడ్జెస్కి ఈ టేప్ని అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నీళ్లు పోయినాయంటే, పాలు పోయినాయంటే, ఏదైనా పడ్డదంటే సమస్య వస్తుందని చూస్తున్నారు కదా. ఆ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ వరకు మాత్రమే వేడి వస్తుందండి, ఆ పైన వేడి రాదు. సర్కిల్ ఉన్నంత వరకే వేడి వస్తుందండి. అందుకోసం నేను ఇది ట్రై చేశాను. మీరు కూడా ఇలా చేయండి, ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.